అడుగుదాం సార్ అడుగుతాడు నేను కూడా అడుగుతా మీరు ఉండండి చెప్పండి మీ మీరు ప్రిపరేషన్ మీకు ఎంత ఖర్చు అయ్యింది మీరు ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ 2 లక్షస్ వరకు వచ్చింది 2 ఎంత మిస్ అయినా నెలకు 5000 మీకు ఎంత అవుతుంది సార్ సేమ్ సార్ నెలకు ఎంత మై 4-5 సార్ 4 ఒక 500 లాభం అనుకో అంటే నేను మనీ సరిపోదని ఏదో తక్కువలో తీసుకున్నాను సార్ కొందరు కొందరు సరే ఉండండి మీరు అందరూ ఉండండి అడుగుతాను మీకు ఎంత ఖర్చు అయ్యింది 110000 అయింది 10 నెలల్లో 10 నెలల్లో నీకు ఎంత అయింది యాక్చువల్ గా మనం అందరం ఏమనుకుంటారు అంటే స్టూడెంట్స్ 1-2 లక్షలు అనుకుంటున్నారు ఆ ఉండండి అయ్యా మనం మాట్లాడదాం ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ వేరే ఎంఎన్సీ లో లేకపోతే వేరే ప్రైవేట్ సెక్టార్ లో లేకపోతే ఓన్ బిజినెస్ చేసుకున్నా గానీ సంవత్సరానికి 10 లక్షలు ఎందుకంటే నేను 12 లక్షల ఆఫర్ వదులుకొని ఈ ఫీల్డ్ కి వచ్చాను 13 ఇయర్స్ ఎంఎన్సీ ఎక్స్‌పీరియన్స్ 10 కంట్రీస్ తిరిగాను సార్ యూరోప్ లో షెంగెన్ వీసా మీద 10 కంట్రీస్ తిరిగాను 10 లక్షల సాలరీ వదులుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటాను ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎందుకంటే 2014 లో తెలంగాణ రాగానే అప్పుడు లక్ష పోస్టులు అన్నప్పుడు నేను నమ్మలేదు ఎందుకంటే చాలా వరకు అందులో హోంగార్డు కానిస్టేబుల్ నర్స్ పోస్టులు ఉన్నాయని చెప్పి అప్పుడు నేను ఆఫర్ వదులుకున్నాను ఏజ్ పెంచడం వల్ల 44 ఇయర్స్ ఇచ్చాడు కదా నా ఏజ్ 39 ఇయర్స్ సో ఈసారి నేను కొట్టేస్తా 40 ఇయర్స్లో జాబ్ కొట్టేస్తా అని చెప్పేసి 1 ఇయర్ 10 లక్షల సాలరీ వదులుకొని ఇప్పుడు ఇంకా ఎల్లాక ఒక అతను చెప్పినట్టు పులిలెక్క ఉండేటోడిని పిల్లలకి ఇక్కడ లైబ్రరీ చదువుకోవాల్సిన పరిస్థితి 2003 నుంచి వెళ్ళి నేను లైబ్రరీకి వస్తున్నాను వాడు కోటేస్తే ఇన్ని బాధలు ఉంటాయి డిగ్రీ ఇక్కడ కాచిగూడలో చదివాను నేను డిగ్రీ 2003లో వచ్చినప్పటి నుంచి నేను లైబ్రరీకి వస్తున్నా 20 సంవత్సరాల నుంచి లైబ్రరీకి వస్తున్నా ఇక్కడ చాలామంది నా తమ్ముళ్ళు ఉన్నారు ఒకరి ఇద్దరు కొందరు అన్నలు అంటే ఏజ్ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కూడా సరైన కనీస సౌకర్యాలు లేకుండా నువ్వేదో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని పెట్టేసి మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 రద్దు అయినప్పుడు ఫ్రీ ఫుడ్ ఇస్తా అని చెప్పాను నువ్వు మెటీరియల్ ఇస్తా అని చెప్పాను నువ్వు ఇక్కడ 5 రూపీస్ ఫీజు తినలేక పిల్లలు చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు హాస్టళ్ళలో ఫీజు 5000-6000 కట్టాలంటే కట్టలేకపోతున్నారు చాలామంది 20 ఏళ్ళ పిల్లలకాంచి మొదలుకుంటే 29 ఏళ్ళ వరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా 9 సంవత్సరాల విలువైన వాళ్ళ జీవితాలను పొడగొట్టుకుంటున్నారు ఎవరైతే 25 ఏళ్ళ నుంచి వెళ్ళి 35 ఏళ్ళ వరకు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువుకునే పరిస్థితులలో నా పిల్లలు ఇప్పుడు 2 పిల్లలు చదువుకుంటారు 3rd క్లాస్ 4th క్లాస్ అట్లాంటి పిల్లలు 10th క్లాస్ చదువుకునే పిల్లలు కొందరు ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు 44 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ లైబ్రరీకి వచ్చి చదువుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ చాలా అగమ్య గోచరంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పొజిషన్లో ఇప్పుడు ఇంకా వాళ్ళే చదువుకుంటుంటే ఇక్కడ ఉంటే వాళ్ళ ఖర్చులు ఒక 2-3 లక్షలు వాళ్ళు సంపాదించుకోకపోవడం వల్ల ఒక 10-15 లక్షలు అట్లా 4-5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 50-60 లక్షలు మన తెలంగాణలో జీడిపిలో ఫస్ట్ నువ్వు ఎకనామిక్ సర్వే తెలంగాణ ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే 2 కంపారిజన్ చేసుకొని చూస్తే తెలంగాణ టాప్ అంటున్నావు ఓకే పర్ క్యాపిటా 3 లక్షల నుంచి 3 లక్షల 10 వేలు అంటున్నావు ఇక్కడ ఉన్న నిరుద్యోగి పర్ క్యాపిటా చూస్తే 0 వస్తుంది నువ్వు మా తమ్ముడు డిఎస్సీ పోస్ట్కి నా తమ్ముడు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి టీచింగ్ పోస్ట్ ప్రైవేట్ టీచింగ్ చేశాడు నారాయణ టెక్నో స్కూల్ డీడీ కాలనీ అలాంటి పెద్ద పెద్ద ఒలింపియాడ్ స్కూళ్ళలో చేసి కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేద్దామని చెప్పేసి 8 సంవత్సరాల నుంచి చదువుకుంటుంటే నా తమ్ముడు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు అన్న మన జోన్లో మన డిస్ట్రిక్ట్లో 0 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్ ఫ్యాకల్టీగా నేను ఎక్కడ జాబ్ ట్రై చేయాలన్నా అంటే నా తమ్ముడికి జాబ్ లేకుండా నాకు జాబ్ లేకుండా తెలంగాణ వచ్చి ఎవరి కోసము 95% లేకపోతే వేరే స్టేట్స్లలో మీరు అన్నట్టు మన ల్యాండ్ తెలంగాణ వాళ్ళ ల్యాండ్ యూజ్ చేసుకుంటున్నందుకు ఎంఎన్సీ కంపెనీ వాళ్ళకు ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ మినిమం ఒక 30-50% అన్న నువ్వు ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఇచ్చేసాయి నువ్వు ఇన్ని 1000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చేసి మన తెలంగాణ నిరుద్యోగ యువతకో లేకపోతే మన తెలంగాణ బిడ్డలకు దాని యొక్క ఫ్రూట్నెస్ అందకపోతే దానివల్ల వేరే వాళ్ళందరూ లాభపడుతున్నారు మన తెలంగాణ వచ్చి మన తెలంగాణ ఎవరు లాభపడట్లేదు కదా క్యాంపస్లలోకి వెళ్ళినా లేకపోతే వేరే ఎక్కడైనా మొత్తం పిల్లలు 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి పల్లెటూళ్ళలోకి వెళ్ళకుండా వెళ్ళినా వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పాలి చదవాలంటే ఒక చెప్పడానికి 13 సబ్జెక్టులు కానీ 13 సబ్జెక్టులలో సబ్ టాపిక్లు ఉంటాయి సార్ సబ్ టాపిక్లు తిప్పితే 30 సబ్జెక్టులు 30 సబ్జెక్టులలో ప్రతి ఒక్క ఆథరు ఎవరు చూసినా ఫేమస్ ఆథర్ అనిపిస్తారు పిల్లలకు 30 ఆథర్లు చదివి తెలుగు అకాడమీ లేకపోతే ఎన్సీఆర్టీ ఇలా డిఫరెంట్ బుక్స్ చదివి కూడా ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ నేను నాకు రాకుండా బట్ వేరే చదివిన పిల్లలకు 400-450 మార్క్స్ కొడదామని చెప్పేసి ఇంకా 3 నెలలు పోస్ట్పోన్ చేయడం వల్ల లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అని లేటెస్ట్ కరెంట్ పాలిటీ అని చెప్పి అలా కరెంట్ అప్డేట్ అవ్వడానికి వాళ్ళకు సంవత్సరాలు పడుతున్నా కానీ నీకు కరెక్ట్ నువ్వు చెప్పడానికి 10000 గ్రూప్ 4లో 10000 జాబ్లు వేసినావు 9000 జాబ్లు వేసినా అంటే ఒక్కొక్క రీజియన్లో ఎన్ని వేసినావు ఒక్కొక్క జోన్కి ఎన్ని వేసినావు కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ఉండాలి నీ దగ్గర
ఈ సంవత్సరం నిన్ను పోస్ట్ లేస్తున్నా ఈ క్యాస్ట్ వాళ్ళకి నేస్తున్నా నాకు రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు బట్ ఈ రిజర్వేషన్ కింద వస్తాయంటే దాని దగ్గర పిల్లలు చదువుకుంటారు దాని దగ్గర ఉంటారు కదా నువ్వు చెప్పడానికి వేరే యూట్యూబ్లలో చాలామంది చెప్తుంటారు 10,000 జాబ్లు ఉన్నాయి నీకు ఒక్క జాబ్ రాదా అని చెప్పేసి చాలామంది ఇళ్ళకి దిగుతారు దిగినాక తీరా చూస్తే అలా అన్ని ఓపెన్లో ఏముండే పోస్టులు అన్ని రిజర్వేషన్లకు వెళ్ళిపోయినాక జోన్ జోన్కి వచ్చి డిస్ట్రిక్ట్ వచ్చేస్తే అన్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ 9 జాబ్లు 5 జాబ్లు నేను రీసెంట్గా జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశాను నా జోన్ వచ్చేసి జోన్ 5 అందులో 3 ఓపెన్లో ఉన్నాయి 150 పోస్టులు అని ఉంటాయి మొత్తం 150 పోస్టులలో నా జోన్కి వచ్చేసరికి 3 పోస్టులలో అందులో సూర్యాపేట మంచి స్టడీ నల్గొండ అంటే మంచి స్టడీ జోన్ అన్నట్టు సూర్యాపేట మా నల్గొండ యాదాద్రి భువనగిరి సో ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న జిల్లాలైన 3 జిల్లాలకు ఒక జిల్లాకు ఒక పోస్ట్ అని అంటే ఇంతమంది కాంపిటీషన్ ఒక్కొక్క పోస్టుకు 2,000 మంది 3,000 మంది కాంపిటీషన్ ఉన్న పోస్టులలో మనము ఈ గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చేసి జాబ్ చేయాలని అంటే ఎంత కష్టపడాలనో ఆలోచించండి నిరుద్యోగుల సార్ నేను ఒక్క నిమిషం ఇస్తా అంటే ఒక్కొక్కరు 10 నిమిషాలు అసలు ఈ రక్తం నాకే ఉడుకుతుంది ఇది డీటీ పోస్టులమో ప్రమోషన్లకి 700 చిల్లర ప్రమోషన్లకి దొరుకుతాయి కానీ గ్రూప్ 2 మొత్తం నోటిఫికేషన్ మొత్తం 700 పోస్టులు కూడా దొరికాయి అసలు ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ఆసక్తి ఉద్యోగుల మీద ఉన్నంత అది లేదు ఈరోజు